ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో వ్యవస్థలు ఏ స్థాయిలో విధ్వంసం చేయబడ్డాయి, వ్యవస్థలు ఏ స్థాయిలో వ్యవస్థలను ఏ స్థాయిలో వైసీపీ రాజకీయమయం చేసింది, నెలన్నర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా వాసన ఉంది అని మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు. ఈరోజు పత్రికల్లో కూడా కొన్ని పత్రికలు రాశాయి. తర్వాత మీరు బాబు గారి అరెస్టుకు సంబంధించిన వీడియో చూపించారు. బాబుగారు చాలా స్పష్టంగా అడిగింది ఏంటంటే, నా అరెస్టుకి సంబంధించి ఆధారాలు ఏంటి అని అడిగినప్పుడు ఆ అధికారి దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. సరే, ఒక చేదు వాస్తవం ఒకటి చెప్తానండి మీకు. గత ప్రభుత్వానికి, ఇప్పుడు మా ప్రభుత్వానికి ఒక చిన్న తేడా ఏంటంటే, నాయకులకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు గారిని, అలాగనే ఎంతోమంది ముఖ్య నాయకులు ధూళిపాల నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, ఇలా ఎంతోమంది నాయకుల్ని ఎలాంటి కేసులు లేకపోయినా, ఎలాంటి ఆధారాలు లేకపోయినా, కేవలం బురద తల్లి కొన్ని ఆరోపణలు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించారండి. అంటే అరెస్ట్ చేసి జైలుకు పంపించేశారు, తర్వాత మా నాయకులు బెయిల్ తెచ్చుకున్నారు, న్యాయస్థానంలో పోరాడారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చట్టబద్ధంగా ఎవరి మీదైనా చర్య తీసుకోవటానికి మా ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభిస్తే వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్ప నాకు తెలిసి నెలన్నరలో ఏ వైసీపీ నాయకుడు కూడా జైలుకి వెళ్ళలేదండి. నేను నిన్న ఉదయం ఒక పత్రిక చదువుతున్నప్పుడు ఆ పత్రికలో ఒక వార్త ఏంటంటే, నందగం సురేష్ బెయిల్ పిటిషన్ విచారణ, ఆ చివరి లైన్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడికి సంబంధించి ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికే బెయిల్ మంజూరైంది అని. అంటే గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు, జైలు, ఆ తర్వాత బెయిలు న్యాయస్థానంలో. కానీ ఈరోజు వైసీపీ నాయకుల మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవటానికి మా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిన వెంటనే వాళ్ళు కూడా చట్టంలో ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని బెయిల్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి మా ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టులు ఏమీ లేవు, లేదా చట్టాన్ని ధిక్కరించి, చట్టాన్ని అధిగమించి, లేదా చట్టాన్ని తుంగలో తొక్కి రాజకీయ కక్షితో చేసింది కూడా ఏమీ లేదు. సరే, అది మా మంచితనమా లేకపోతే ఏంటా అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినుకొండ లాంటి సంఘటన, లేకపోతే ఈరోజు పొద్దుటి నుంచి బ్లూ మీడియాకి దొరికిన విషయం ఏంటంటే, మిథున్ రెడ్డి మీద దాడి, మిథున్ రెడ్డి మీద దాడి. నేను పొద్దుటి నుంచి ఆ వార్త చూస్తున్నా వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్లో మిథున్ రెడ్డి మీద దాడి, మిథున్ రెడ్డి మీద దాడి. అరే, నిజంగా దాడి చేస్తారేమో చూస్తుంటే, దాడి అని వార్త వస్తుంది కానీ ఎక్కడ దాడి జరిగిందండి? దాడి అని వార్త వాళ్ళే వేస్తున్నారు, మరి దాడి జరిగినట్టు చూపించండి. మిథున్ రెడ్డి ఏ ఆసుపత్రిలో ఉన్నాడు? మిథున్ రెడ్డికి ఎన్ని ఆపరేషన్లు చేశారు? ఐసీలో ఉన్నాడా? చావు బతుకుల్లో ఉన్నాడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి గతంలో, అంటే గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత
మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో తోసక తాడేపల్లి బెంగళూరు తిరుగుతున్నాడు. ఎక్కడైనా వ్యక్తిగత విషయాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ స్థాయిలో వాళ్లకున్న గొడవల వల్ల ఏదైనా జరిగినప్పుడు దాన్ని తెలుగుదేశానికి అంటగట్టి లేదా దాన్ని జనసేనకు అంటగట్టి లేదా దాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టి రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నాడో నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర ముగిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు ఎన్ని రకాలుగా అయితే అబద్ధాలు ప్రచారం చేశాడో, ఎన్ని రకాలుగా అయితే కుట్రలను విజయవంతంగా అమలు చేశాడో, ఇప్పుడు ఆ అబద్ధాలు పనిచేయవు, ఆ కుట్రలు పనిచేయవు. సాంబశివరావు గారు, ఇక్కడ మీరు అడగకపోయినా నేను ఇంకో విషయం చెప్తున్నానండి. గత కొన్ని రోజులుగా మీడియాలో ఆ శాంతి విషయం చర్చ జరుగుతుంది. వాస్తవానికి శాంతి విషయంలో, శాంతి ఎపిసోడ్లో 3 అంశాలు ఉన్నాయండి. 1, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన కుంభకోణాల మీద మా ప్రభుత్వం దృష్టి పెడుతున్న తరుణంలో దాని నుంచి డైవర్ట్ చేయటం, అంటే మొదటిది పొలిటికల్ డైవర్షన్. 2, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దోపిడీ మీద మేము ఇప్పుడిప్పుడే త్రవ్వకాలు ప్రారంభించి నిజాలు బయటికి తీస్తున్నాం, దాని నుంచి డైవర్షన్. అన్నిటికీ మించి వైసీపీలో ఉన్న ఒక వర్గం విజయసాయి రెడ్డిని ఫిక్స్ చేసి, విజయసాయి రెడ్డి రాజ్యసభలో బీజేపీని, రాజ్యసభలో వైసీపీని బీజేపీలో విలీనం చేస్తాడేమో అనే డౌట్తో విజయసాయి రెడ్డి కాళ్ళకి బంధాలేయటానికి వైసీపీలోనే ఒక సెక్షన్ విజయసాయి రెడ్డిని కంట్రోల్ చేయటానికి శాంతి ఎపిసోడు బయటికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మీలాంటి పెద్దలకి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మనం కూడా వాళ్ళ ట్రాప్లో పడొద్దండి. ఎందుకంటే ఈ 4-5 రోజుల్లో జగన్ అవినీతి మీద, జగన్ అరాచక పాలన మీద, జగన్ దోపిడీ మీద జరగాల్సిన చర్చ ఒక మహిళ, ఆ మహిళ వ్యక్తిగత జీవితం మీద జరిగింది. ఇదంతా వాళ్ళ ట్రాప్ అని నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వినుకొండ కాదు, తాడికొండ రమ్మను, పెనుకొండ రమ్మను, ఎక్కడికన్నా రమ్మను, జగన్మోహన్ రెడ్డిని జనం తిరస్కరించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మొసలి కన్నీళ్లు కారిసినంత మాత్రాన అయినా 50 సంవత్సరాల రక్త చరిత్రకి ప్రతినిధి అయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు హత్యల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టు కాదండి, జగన్ వేదాలు వదిలించినట్టు. రైట్ సార్, రైట్, ఓకే.